హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విద్యాసాగర్, చెప్పండి. సార్, ఇది రిజిస్ట్రేషన్ చేయమన్నారు నెక్స్ట్ రీబూట్ ప్రోగ్రామ్ కి. అయితే వీళ్ళు ఎంక్వైరీస్ వస్తేనే వాళ్ళ కొన్ని డౌట్స్ అడుగుతున్నారు సార్. ఫ్రీగా ఉన్నారా సార్? కొన్ని డౌట్స్ అడగవచ్చా? చెప్పండి. ఇప్పుడు అంటే వీళ్ళందరి డౌట్స్ కలిపి ఒక రాసేస్తారు. ఒక 9 డౌట్స్ ఉన్నాయి. యా 3 డేస్ ఆఫ్లైన్ ప్లస్ 18 డేస్ ఆన్లైన్ అని మీరు అనౌన్స్ చేశారు కదా, ఇందులో 3 డేస్ లో మీరు అక్కడ ఏమేమి ఇస్తారు సార్? వాళ్ళకి ఏమేమి ప్రొవైడ్ చేస్తారు? ఓకే, 3 డేస్ 3 నైట్స్. ఓకే, అవును సార్. ఫ్రైడే సాటర్డే సండే, 3 డేలు 3 నైట్లు. అవును సార్. రెసిడెన్షియల్ నాన్ ఏసీ అకామిడేషన్, ఇప్పుడైతే నాన్ ఏసీ. ఓకే, ఏసీ కూడా అవసరం ఉండదు ఇప్పుడు, ప్లస్ మన సిస్టంలో ఏసీ కూడా వాడకూడదు. ప్రజెంట్ అయితే నాన్ ఏసీ. ఓకే, 2 ఆర్ 3 షేరింగ్ రూమ్స్, అకామిడేషన్, ఫుడ్, థెరపీస్ అన్ని ఇస్తాం, రైట్? ఓకే సార్. ఓకే, దాంతోపాటు ఈ 3 డేస్లో మనం కుకింగ్ మెథడ్స్, డిఫరెంట్ 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 టైప్స్ ఆఫ్ కుకింగ్ ఎలా చేసుకోవాలి మన మెథడ్లో, అది టేస్ట్ చూపిస్తాం వాళ్ళకి. దే కెన్ రికార్డ్. తర్వాత బేర్ ఫుట్ వాకింగ్, అందరం కలిసి బేర్ ఫుట్ వాకింగ్ అడ్వాంటేజెస్ ఏంటి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎంత దూరం నడవాలి, అవన్నీ చేసి చూపిస్తాం. మట్టిలో ఎట్లా నడవాలని అని నడవాలంటే చూపిస్తాం. మనతో పాటు వాళ్ళకి ప్రాక్టీస్ చేపిస్తాం 3 రోజులు. ఓకే, తర్వాత యోగా నేర్పిస్తాం, కంప్లీట్ గా యోగా నేర్పిస్తాం. ఆ 3 డేస్ వాళ్ళు యోగా నేర్చుకుంటారు. ఓకే, తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామాస్, డిఫరెంట్ డిఫరెంట్ ప్రాణాయామాస్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు నేర్పిస్తాం. తర్వాత మెడిటేషన్ నేర్పిస్తాం. ఓకే, మెడిటేషన్, ప్రాణాయామాస్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, అంటే ప్రాణాయామ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒకటే, యోగా, బేర్ ఫుట్ వాకింగ్, మడ్ బాత్స్, తర్వాత కుకింగ్ మెథడ్స్, ఇవన్నీ ఫిజికల్ గా నేర్పిస్తాం. వాటితో పాటు కొన్ని ఎన్ఎల్పి టెక్నిక్స్, సైకాలజీ బేస్డ్ రోజు ఒక 4 అవర్స్ క్లాస్ ఉంటుంది వాటి గురించి. తర్వాత వర్క్ అంటే ఈ యాక్టివిటీస్ తో పాటు 4 అవర్స్ థియరిటికల్ క్లాస్ ఉంటుంది. దాని తర్వాత అంటే దాంట్లో మైండ్ కంట్రోల్ ఎట్లా చేసుకోవాలి, ఎమోషన్స్ ఎట్లా మేనేజ్ చేసుకోవాలి. దాని తర్వాత 18 డేస్ ఆన్లైన్, మనం ఈ 3 డేస్ పాటు మనం ఫుడ్ సప్లిమెంట్ ఇస్తాం, అది డిటాక్స్ పౌడర్. బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని డిటాక్స్ అవుతాయి. అవి ఇక్కడ ఇక్కడ 3 డేస్ ఉన్నప్పుడు ఇస్తాం, ప్లస్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన దగ్గర 18 డేస్ సరిపోను కూడా ఇస్తాం పౌడర్. ఓకే, 1 మంత్ ఇస్తారు అది? దట్ పార్ట్ ఆఫ్ ప్యాకేజ్. ప్లస్ వర్క్ బుక్ ఇస్తాం, అంటే 21 డేస్ లో వాళ్ళు డే 1 ఎట్లున్నారు, 21 డేస్ తర్వాత ఏం చేంజెస్ వచ్చాయి, వెయిట్ ఎంత తగ్గారు, డిసీజ్ ఎలా తగ్గాయి, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఏంటి, మొత్తం డైలీ డైలీ రికార్డ్ చేసుకోవాలి. డైలీ వాళ్ళకి టాస్క్ ఉంటుంది వర్క్ బుక్ లో, వర్క్ బుక్ లో ఉన్న టాస్క్ ప్రకారం ఆ టాస్క్ కంప్లీట్ చేయాలి. ప్లస్ మనం ఈ 3 డేస్ లో ఏం చెప్పామో అది 21 డేస్ వరకు కంటిన్యూ చేయాలి. దాంతోపాటు ఆ 18 డేస్ ఆన్లైన్ లో, అంటే ఇప్పుడు మనకి సంవత్సరాలు 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 వాళ్ళు ఓల్డ్ హ్యాబిట్స్ కి అలవాటు పడి ఉంటారు, అది 3 డేస్ లో మనం చెప్పినంతనే వాళ్ళు చేంజ్ అయిపోరు, అంటే స్కిప్ అయిపోతారు మళ్ళీ. దానికి ఏం చేస్తామంటే రోజు ఒక 1 అవర్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ సెషన్ టైం పెట్టుకుంటాం. ఆ 1 అవర్ లో వాళ్ళ డౌట్స్ క్లియర్ చేస్తాం. ప్రతిరోజు జూమ్ ఉంటుంది, 18 డేస్ ఎవ్రీడే జూమ్ క్లాస్ ఉంటుంది. ఆ జూమ్ క్లాస్ లో వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫై చేస్తాం. ఇంకా కొత్త సబ్జెక్ట్, మైండ్ కి సంబంధించి కొత్త సబ్జెక్ట్ కూడా టీచ్ చేస్తాం. హాఫ్ అన్ అవర్ క్లాస్ టీచింగ్ ఉంటుంది, హాఫ్ అన్ అవర్ డౌట్స్ క్లియరెన్స్ ఉంటుంది. అట్లా 21 డేస్ ప్రోగ్రామ్ మొత్తం. ఇప్పుడు మనం 28 డేస్ ప్రోగ్రామ్ చేసాం, ఇవాళకి 24 డేస్ అయిపోయింది. అవును సార్. అది కంప్లీట్ ఆన్లైన్. ఆన్లైన్ మీకు తెలిసి ఎట్లా ఉంది రెస్పాన్స్? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. చాలా చాలా మందికి షుగర్ వస్తున్నాయి, చాలా మందికి స్ట్రెస్ తగ్గిపోయింది, షుగర్ తగ్గిపోయింది, వెయిట్ లాస్ అయ్యారు, పీసీఓడి తగ్గిపోయింది. అవి మన 3 డేస్ హైబ్రిడ్ మోడల్ చేస్తే ఏమైందంటే వాళ్ళకి ఇంకా డౌట్స్ తక్కువ అవుతాయి, నేర్చుకుంటారు, మోటివేషన్ కూడా ఉంటది. అందుకోసం హైబ్రిడ్ మోడల్ చేద్దామని. ఇది 30, 31 ఆగస్టు, 1 సెప్టెంబర్ 3 డేస్ ఉంటుంది. ఎంత మంది వచ్చినా తక్కువ మందితోనైనా స్టార్ట్. ఇది అడిగే క్వశ్చన్, మేజర్ క్వశ్చన్ ఏంటంటే సార్, అంటే గతంలో కొన్ని స్వస్థ అని ఆ ప్రోగ్రామ్స్ కొన్ని పోస్ట్ పోన్ అయినాయి కదా, ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా స్టార్ట్ అవుతుందా అని అడుగుతున్నారు కొంతమంది.
కంపల్సరీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మొన్న మన ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి సార్, ఎంతమంది వచ్చినా స్టార్ట్ చేస్తారా? ఎంతమంది వచ్చినా స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు మొన్న మన ఆన్లైన్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేసినాం, పోస్ట్పోన్ చేయకుండా స్టార్ట్ చేసినాం. 24 డేస్ లో ఏ రోజైనా క్లాస్ మిస్ అయిందా? లేదు సార్, కన్సిస్టెంట్ గా 24 డేస్ నడిచింది. 24 డేస్ ఆగస్ట్ 4 నుంచి ఇప్పటి వరకు ఏ రోజు క్లాస్ మిస్ కాలేదు. మీరు 1.5 అవర్ అన్నారు కానీ డైలీ 2.5 అవర్ నడుస్తుంది. 2.5 అవర్స్, 3 అవర్స్, నిన్న 9 వరకు అయింది. నిన్న 9 వరకు అయింది, 6 to 9. వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తున్నా, కంటిన్యూ ఫాలో అప్ ఉన్నందుకే వాళ్ళు కంటిన్యూ చేయగలుగుతున్నారు. ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు 3 డేస్ అక్కడికి వస్తే ఏమైనా పర్సనల్ గా టైం ఇస్తారా వాళ్ళకి? మీరు కూడా అక్కడే ఉంటారు కాబట్టి మాట్లాడొచ్చు. చాలా టైం ఉంటది కదా, మన ఈవినింగ్ సెషన్ అన్ని ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత. అంటే కొంతమంది సార్, కొంతమంది కొన్ని పర్సనల్ గా మాట్లాడాలంటున్నారు, ఆ టైం ఇస్తారా ఇండివిజువల్ గా పేషెంట్ కి? కంపల్సరీ ఇస్తాను. ఓకే, ఇంకొకటి సార్, దీనికి మనీ మాస్టర్ ఏమైనా యాడ్ చేస్తారా లాస్ట్ లో ఈ 3 డేస్ లో కొంత టాపిక్ అయినా? మనీ మాస్టరీ యాడ్ చేయడం కాదు, మనీ అంటే ఇప్పుడు మన మైండ్ సెట్ కి, థాట్స్ కి, మనీకి సంబంధం ఏంటి అంటే, ఇప్పుడు మనం టు హీల్ దేర్ బాడీ మైండ్ అండ్ సోల్ అంటే మన మైండ్ ని హీల్ చేసినప్పుడు పార్ట్ ఆఫ్ మనీ కూడా దాంట్లో వస్తుంది, వన్ ఆఫ్ ద టాపిక్. ఓకే, ఇంకొకటి సార్, ఏజ్ లిమిట్ ఎంత సార్ దీనికి? 20 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ ఎంతైనా ఓకే. ఎక్కువ డిసీజ్ ఉన్న వాళ్ళు వస్తే టైప్ డయాబెటీస్ కానీ, ఆర్థరైటిస్ కానీ, పీసీఓడి కానీ, ఒబేసిటీ కానీ, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కానీ, ఇట్లాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. ఈ ప్రోగ్రామ్ చాలా యూస్ఫుల్ అవుతుంది, అంటే వాళ్ళకి ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ రెండు మారిపోతాయి. ఏ హెల్త్ ఇష్యూస్ వల్లైనా రావచ్చా సార్? ఏ హెల్త్ ఇష్యూస్ వల్లైనా రావచ్చు, ఏ హెల్త్ ఇష్యూస్ లేకపోయినా నేర్చుకోవడానికి రావచ్చు. ఓకే సార్, ఇంకొకటి, ఇప్పుడు పేషెంట్ వెంట వేరే వాళ్ళు వస్తారు అనుకోండి సార్, అటెండీస్, వాళ్ళకి ఏమైనా ఛార్జ్ ఉంటా సార్? పేషెంట్ వల్ల వేరే వాళ్ళని చూడాలి. ఇంకొకటి సార్, అంటే కంపల్సరీ అంటే చూడండి, అంటే ఇప్పుడు అటెండీస్ ఫ్రీ అంటే అందరు 1+1 వచ్చేస్తారు. అవునవును సార్, అకామిడేషన్ ఇవ్వాలి కదా అందరికి. అవును సార్, ఇఫ్ రిక్వైర్డ్ నీడెడ్ ఇద్దాం, అందరికైతే చేయలేదు. ఓకే సార్, ఇప్పుడు చాలా మంది ఏమన్నా అడుగుతాండి, ఇప్పుడు మనం ఆల్రెడీ 21,000 అని అనౌన్స్ చేసినాం సార్ ఫస్ట్ బ్యాచ్ కదా, ఏమన్నా డిస్కౌంట్ ఇస్తారా అనేసి అని అడుగుతున్నారు సార్ కొంతమంది. డిస్కౌంట్ ఇవ్వండి మీ ఇష్టం, ఆల్రెడీ క్లాస్ వచ్చిన వాళ్ళు కానీ, ఇంతకుముందు అటెండ్ అయిన వాళ్ళు కానీ ఉంటే డిస్కౌంట్ ఇవ్వండి. మీరే కేకే కాల్ నీ ఇష్టం, నువ్వే డిస్కౌంట్ ఇచ్చి. ఓకే సార్, మేజర్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్, ఖచ్చితంగా స్టార్ట్ అవుద్దా? 200% స్టార్ట్ అవుతుంది, 5 మంది వచ్చినా స్టార్ట్ అవుతుంది, 10 మంది వచ్చినా స్టార్ట్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అంటే వీళ్ళందరి డౌట్స్ నేను అన్ని ఒక పేపర్ మీద రాసి ఫోన్ చేసి సార్, థ్యాంక్స్ సార్. ఎవరైనా అడిగితే నేను చేస్తాను సార్, లేకుంటే పాడ్కాస్ట్ కి పెట్టేయండి సార్, అందరు వింటారు కదా సార్. ఓకే, రికార్డ్ అయింది, నేను పెట్టేస్తాను. పెట్టాను, థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్స్.